Hi students, this is Gaur Arithmetic Service from Anantapur. Students, pipes and cisterns nunchi 2018 group D ki ichina oka lucky tip nu manam discuss chestunnam. Procedure kuda discuss chesukundamandi. Aithe lucky tip dwara options nu chusin tarvata within seconds lo okate option unnatayite manaku time save aitundi. Adi gamanistam enti anedi. Okay, question ee vidhanga undandi. Oka kali neeti tottenu ఏ బి అనే రెండు పైపులు వరుసగా 3 గంటల్లో 4 గంటల్లో నింపగలవు. అయితే సి అనే పైపు నిండుగా ఉన్న ఈ ట్యాంకుని 6 గంటల్లో ఖాళీ చేయగలదు. 3 పైపులను ఒకేసారి తెరిచినచో ఆ ట్యాంకు పూర్తిగా నిండటానికి పట్టు కాలము. ఓకే, సో ఇక్కడ 3 పైప్స్ ఇచ్చారండి, ఏ బిసి. ఏ వచ్చేసి 3 గంటల్లో నింపగలదు, ఫిల్ అని రాసాం. ఫిల్ అంటే నింపడం తెలుసు అందరికీ. బి 4 గంటల్లో ఫిల్ చేయగలదు, నింపగలదు. ఓకే, కానీ సి అనేది నిండుగా ఉన్న తొంటెను ఖాళీ చేయగలదంట. సో గమనించాలి, ఇది సి ఖాళీ చేయగలదు 8 గంటల్లో 6 గంటల్లో. సో ఏది ఏమైనా ప్రొసీజర్లకి వెళితే అవన్నీ అవసరం. మీరు జనరల్గా టోటల్ వర్క్ అంటే ఆ ట్యాంక్ కెపాసిటీ ఎంతో కొంత అనుకోవాలి. అది ఎలా ఉండాలంటే ఈ 3 నెంబర్లతో డివైడ్ కావాలి. లీస్ట్ నెంబర్ ఎల్సిఎం, 3కి 4కి 6కి ఎల్సిఎం. సో ఇంత ముందే తెలుసండి, ఎల్సిఎం చాలా ఈజీగా చెప్పచ్చు. ఇక్కడ ఉన్న నెంబర్లో ఏదైనా లీస్ట్ నెంబర్ అక్కడ ఉన్న హైయెస్ట్ నెంబర్ని డివైడ్ చేస్తే ఆ లీస్ట్ నెంబర్ అవసరం లేదు. ఇప్పుడు 3కి 6కి ఎల్సిఎం 6ఏ. తర్వాత 4కి 6 అంటే మీరేం లేదండి, ఉన్న వాటిలో హైయెస్ట్ నెంబర్ని జస్ట్ 2తో కానీ 3తో కానీ మల్టిప్లై చేసుకొని చెక్ చేసుకోండి. అన్నిటితో డివైడ్ కావాలి. ఎల్సిఎం అంటే లీస్ట్ కాబట్టి ఫస్ట్ లీస్ట్ నెంబర్ 2తో డివైడ్ చేసి 2తో మల్టిప్లై చేయండి. 6 2 12 రాసుకుంటే 3తో డివైడ్ అవుతుంది, 4తో డివైడ్ అవుతుంది, 6తో డివైడ్ అవుతుంది. అంటే ఆ టోటల్ ట్యాంక్ 12 లీటర్స్ అనుకుందాం కెపాసిటీ. అంటేనే ఇంకా ఆప్షన్స్ చూడండి. ఇంకా మీకు జనరల్గా ఆ 12ని డివైడ్ చేసే నెంబర్ ఉండాలి మీకు ఆప్షన్స్లో. సో 8తో డివైడ్ కాదు, 10తో డివైడ్ కాదు. ఇంకా డినామినేటర్ ఫ్రాక్షన్ అంటే న్యూమరేటర్తో చెక్ చేసుకోండి. 5తో డివైడ్ కాదు, మరి ఇక్కడ ఏముందండి 12తో డివైడ్ అవుతుంది. కాబట్టి ఉన్న ఆప్షన్స్లో ఒకటే అని మీరు గుర్తించవచ్చు. ఇంకా టైం కూడా సేవ్ అవుతుంది. మీకు ఇంకొకటి కూడా ఉంటే అప్పుడు ప్రొసీజర్ అవసరమవుతుంది. అయినా ప్రొసీజర్ కూడా చాలా సింపుల్గా వర్కౌట్ చేయొచ్చు చూడండి. సో మీకు ఎల్సిఎంని డివైడ్ చేసే నెంబర్ మీకు కనిపించాలి, వీటిలో ఒకటే ఉంది. సో ఈ విధంగా ఈజీగా చెప్పచ్చండి. మరి ప్రొసీజర్ ఏంటని చూడండి. ఓకే, ప్రొసీజర్ చూడండి. ఏ 3 గంటల్లో నింపగలదండి, టోటల్ 12 లీటర్స్ని 3 గంటలు, ఇది దాని కెపాసిటీ 12 లీటర్స్ ఉందండి. ఏ 3 గంటల్లో నింపగలదు, ఏది 12 లీటర్స్ని అంటే మరి గంటకి ఎన్ని లీటర్స్ అంటే 12 డివైడెడ్ బై 3 4 లీటర్స్ 1 అవర్లో నింపగలదు. అదేవిధంగా బి మొత్తం 12 లీటర్స్ని 4 అవర్స్లో ఫిల్ చేయగలదంటే 3 లీటర్స్ పర్ అవర్ 12 బై 4, గంటకి 3 లీటర్లు. మరి అదేవిధంగా సి అనేది ఖాళీ చేయగలదు, మొత్తం 12 లీటర్లు ఉంటే నిండుగా 6 గంటల్లో ఖాళీ చేయగలదు. మరి గంటకి ఎంత అంటే 12 బై 6, 2 లీటర్స్ ఖాళీ చేయగలదు. ఇది ఖాళీ చేయగలదు ఎంటీ కాబట్టి మైనస్, ఇది ఫిల్ అంటే ప్లస్ ప్లస్. ఓకే, ఇప్పుడు 3 పైప్స్ని ఒకేసారి వదిలేడండి. సో 3 పైపులను ఒకేసారి వదిలితే చూడండి, ఈ 3 పైపులను 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తాయి చూడండి. ఇది 1 అవర్లో 4 అవర్స్ 4 లీటర్స్, ఇది 3 లీటర్స్, ఇది 2 లీటర్స్ ఖాళీ చేస్తుంది. కాబట్టి 4 ప్లస్ 3 7, 7 మైనస్ 2 5, 5 లీటర్స్ 1 అవర్లో ఈ 3 కలిపి 5 లీటర్స్ ఫిల్ చేయగలుగుతాయండి. ఓకే, మరి మనకు కావాల్సింది టోటల్ ఎంతండి, 12 లీటర్స్. మరి 12 లీటర్స్కి ఎంత, సో 1 బై 5 ఇంటూ 12 అంటే మీకు 12 బై 5 వస్తుంది. ఓకే, లేదా మీకు ఇంత ఇప్పుడు ప్రొసీజర్ అయినా సింగిల్ స్టెప్ అండి. ఏ ఒక రోజులో చేసే వర్క్ నింపగలదంటే 3 అవర్స్ అంటే 1 బై 3. బి సారీ ఒక రోజులో కాదు, ఇక్కడ అవర్స్ కాబట్టి 1 అవర్లో, 1 అవర్లో ఎంత పార్ట్ ఫిల్ చేస్తుందంటే మామూలుగా 3 అవర్స్ పడుతుంది ఇది ఫిల్ చేయడానికి. 1 అవర్లో అంటే 1 బై 3, ఇది 4 అవర్స్లో ఫిల్ చేస్తుంది. 1 అవర్లో అంటే 1 బై 4, ఇది 6 అవర్స్లో ఖాళీ చేస్తుంది. కాబట్టి 1 అవర్లో 1 బై 6, ఖాళీ అంటే మైనస్. కాబట్టి ఇవి రెండు నింపుతాయి, అది ఖాళీ చేస్తుంది. చేస్తే మీకు 1 అవర్లో 5 బై 12 పార్ట్ ట్యాంక్ ఫిల్ అవుతుంది. మరి టోటల్ అంటే అది రివర్స్ అవుతుంది.
ప్రొసీజర్ సింగిల్ స్టెప్పే, ఇక్కడ సింగిల్ స్టెప్ డబుల్ స్టెప్ కాదండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది చాలా క్లారిటీ ఉంటుంది, అంటే రకరకాల క్వశ్చన్స్ వచ్చినప్పటికీ మీరు చాలా నీట్గా, మనం ఇప్పటికే ఎన్నో చేస్తున్నాం టైమ్ అండ్ వర్క్లో కూడా లడ్డు మెథడ్స్ ద్వారా క్వశ్చన్స్లో చాలా క్లారిటీ వస్తుందండి. సో దట్ మీరు ఇంకా ఎల్సీఎం అంటేనే మీకు అప్పుడే మీకు ఆప్షన్స్ ద్వారా ఆన్సర్ కూడా కనెక్ట్ అవుతూ ఉంటుంది, ఇది గమనించవచ్చు. ఓకే, మరి ఇలాంటి క్వశ్చన్ ఇంకొక ఎగ్జామ్లో రైల్వే గ్రూప్ డీలోనే అండి 2018లో జరిగిన ఇంకొక క్వశ్చన్ ఉంది, అది గమనిస్తాం. ఒక ఖాళీ తొట్టెను ఏ బి అనే రెండు పైపులు వరుసగా 7 గంటల్లో 9 గంటల్లో నింపగలవు, అయితే సి అనే పైపు నిండుగా ఉన్న ఆ తొట్టెను 21 గంటల్లో ఖాళీ చేయగలదు. అన్ని పైపులను ఒకేసారి తెరిచినచో ఆ ట్యాంకు పూర్తి కావడానికి పట్టు కాలము. ఓకే, మరి ఇక్కడ గమనించండి, ఏ అనే పైపు 7 గంటల్లో ఫిల్ చేస్తుందండి, బి అనే పైపు 9 గంటల్లో ఫిల్ చేస్తుంది, సి అనేది ఖాళీ చేస్తుంది 21 అవర్స్లో. అంటేనే ప్రొసీజర్లోకి వెళ్ళాలన్నా వీటి యొక్క ఎల్సీఎం 7కి 9కి 21కి 7కి 21కి ఎల్సీఎం 21 అండి, 7ను 21 డివైడ్ చేస్తుంది కాబట్టి 21 2 చేయండి 42, 9తో డివైడ్ కాదు. సో 21 3 63, లేదా మీరు మీ ఇష్టం మామూలుగా ఎల్సీఎం చేయండి మూడింటికి, 7 అనవసరం, ఈ నెంబర్ని ఈ నెంబర్ డివైడ్ చేస్తుంది. 9కి 21కి ఒక స్టెప్పే 63 ఎల్సీఎం. అంటేనే నేను ముందే చెప్పాను 63 అంటే మీకు ఇప్పుడు అడగబోయే ఆ క్వశ్చన్లో టర్ము 63ని డివైడ్ చేయాలి. మరి 63 అంటే మీకు ఇలా భిన్నాల్లో ఇచ్చాడు ఇవన్నీ అన్నప్పుడు భిన్నం మార్చుకుంటే మీకు తెలుస్తుంది ఇది 13 × 4 52 + 12 64. ఆ న్యూమరేటర్ చాలండి, డినామినేటర్ అనవసరం, 64. సో 63ని డివైడ్ చేయదు, 13 × 4 = 52 + 11 = 63 డివైడ్ చేస్తాము. 13 × 5 = 65 + 11 = 76 సెట్ కాదు, డివైడ్ చేయదు కానీ 13 × 5 = 65 + 2 = 67 డివైడ్ కాదు. సో మీకు 63 చూస్తానే చూడండి ఎంత ఈజీగా మనకి భిన్నాలు ఇచ్చినా రూపాన్ని మార్చుకుంటే చాలు మీకు ఎల్సీఎంని కనెక్ట్ అవుతుంది, లేదా ఇంకా ప్రొసీజర్ అంటే మీకు తెలుసు. అయితే ఇక్కడ లక్కీ టిప్ అంటే క్వశ్చన్ ఎప్పుడు ఎల్సీఎం అంటే అన్ని క్వశ్చన్స్ కాదండి, మీకు ఇప్పుడు ఈ క్వశ్చన్లో ఏ గురించి కానీ బి గురించి కానీ సి గురించి కానీ లేదా ముగ్గురు గురించి ఆ కెపాసిటీ అడుగుతుండాలి. ఎప్పుడు అప్లై చేయకూడదు ఎల్సీఎం కంటే జనరల్గా ఫస్ట్ 2 పైపుల్ని తెరిచి మళ్ళీ కొద్దిసేపు తర్వాత 3వ పైపుని ఓపెన్ చేసి ఇలా చేంజ్ చేస్తున్నప్పుడు మీరు అలా కాదు, అలా చేంజ్ చేస్తున్నప్పుడు ఎల్సీఎంతో సంబంధం ఉండదండి, మీకు పూర్తి కెపాసిటీ అడగాలి ఏ కానీ బి కానీ సి కానీ లేదా అందరి గురించి, అలాంటప్పుడు ఎల్సీఎంని టచ్ చేస్తుంది. ఓకే, మరి ఇంకా ప్రొసీజర్ అంటే తెలుసు చూడండి, ఇంకా మీరు ఆల్రెడీ ఇప్పుడు చూడండి ఏ వచ్చేసి 63 లీటర్స్ని 7 అవర్స్లో, మరి 1 అవర్కి 9 లీటర్స్, 63/7 9 లీటర్స్, బి 9 గంటల్లో పూర్తి చేయగలదు 63 లీటర్లను, సో 63/9 7 లీటర్స్ పర్ అవర్, సి 21 గంటల్లో ఖాళీ చేయగలదు 63/21 3 లీటర్స్ గంటకి ఖాళీ చేయగలదు. మరి 3 పైప్స్ను ఒకేసారి వదిలితే 1 గంటలో ఇది 9 లీటర్స్ ఫిల్ చేస్తుంది, ఇది 7, టోటల్ 16, ఇది -3 13 లీటర్స్ని నింపుతుంది 1 గంటలో, మరి టోటల్ 63 లీటర్స్కి ఎంత, సో 1/13 × 63 అంటే మీకు 63/13. లేదా మామూలు ప్రొసీజర్ తెలిసిన వాళ్ళకి డైరెక్ట్ 1 అవర్లో ఇది 1/7 పార్ట్ ఫిల్ చేస్తుందండి. ఇక్కడ చూడండి ఇది 9 అవర్స్లో ఫిల్ చేస్తుంది బి, 1 అవర్లో 1/9, సి 3 అవర్స్లో ఖాళీ చేయగలదు కాబట్టి -1 అవర్లో 1/3, ఇదంతా చేస్తే 13/63 1 అవర్లో జరిగే వర్క్, అంటే 1 అవర్లో ట్యాంక్ ఫిల్ అయ్యే పార్ట్ ఆఫ్ ట్యాంక్ ఫిల్ అయ్యేదండి. మరి దాన్ని రివర్స్ చేస్తే టోటల్ ట్యాంక్ ఎంత అనేది మీకు తెలుస్తుంది. 63/13 అంటే మళ్ళీ దాన్ని మీరు మీ సంబంధంలోకి మారిస్తే ఇక్కడ ఆల్రెడీ ఉంది చూడండి, ఇక్కడ కూడా అంతే 13 × 4 = 52, ఆ రిమైండర్ చేసే 11 ఉంటుంది / 3. సో దీన్ని చేస్తే మీకు ఇక్కడ రిజల్ట్ కనిపిస్తుంది చూడండి, దాన్ని మార్చుకుంటే. ఓకే, థ్యాంక్ యూ.